హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి గెలు శ్రీనివాస్కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. జై టీఆర్ఎస్, జై జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గెలు శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెబుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం ధూమ్ధామ్గా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ట్రిస్మా ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు హరీష్ రామ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి, పెద్ద ఎత్తున టీచర్లు పాల్గొన్నారు. అటు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రులు హరీష్ రామ్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే నియోజకవర్గంలోని రైతు బంధు సమితి అన్ని మండలాల బాధ్యులు, సభ్యులతో జరిగిన సమన్వయ సమావేశంలోనూ మంత్రులు హరీష్, కొప్పుల, గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. మనం మన సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టు మీరందరూ ప్రయత్నం చేసారు. మరి మీకు కూడా ఇవాళ ఉద్యోగాల రిక్రూట్మెంట్ మీద మీరు వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ మధ్యనే జోన్స్ కానీ కొత్త జిల్లాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కూడా జరిగింది. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ఆధారంగా అతి త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ చేయబోతా ఉన్నాం. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చినాం, 95%. వాస్తవానికి తెలంగాణ వచ్చినాక 60,000 కొత్త పోస్టులు కూడా ఇచ్చినాం మనం. లైక్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మన 35 రాష్ట్ర గురుకులాలు, వీటిలలో దాదాపు ఒక 20 నుంచి 22 ఉద్యోగాలు నోటిఫై చేసినాం, రిక్రూట్మెంట్ కూడా చేసినాం. బహుశా మీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది మీ వాళ్ళకు కూడా వచ్చి ఉంటాయి, మన వాళ్ళు కూడా చాలామంది దాంట్లో పోయి ఉంటారు. సో అట్లా ఒకవైపు గురుకుల వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంకొక వైపు విద్యా వ్యవస్థను కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తూ వస్తుంది. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో సాగునీటి రంగము, త్రాగునీటి రంగము, విద్యుత్ రంగము కొన్నిటి మీద మనం పనిచేసినాం. పొద్దున్న లేస్తే రైతుల ఆత్మహత్యలు ఉండేది, ఇవాళ రైతుల ఆత్మహత్యలు లేవు మన దగ్గర. వాళ్ళకి ఇవాళ కరెంటు, నీళ్లు, ఎరువులు, రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేసి రైతులను ఒక గట్టుకేసుకున్నాం. ఈ టర్ములో గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు 18 నెలల నుంచి కరోనా మనను బాగా ఇబ్బంది పెట్టింది, మననే కాదు మొత్తం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. అందువల్ల కొంత అనుకున్న లక్ష్యాలను మనం చేరుకోలేకపోయినాం. బట్ ఈ టర్మ్లో ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం విద్యా వ్యవస్థను బాగా బలోపేతం చేద్దాం, వైద్య రంగాన్ని బాగా బలోపేతం చేద్దాం, ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ తరహాలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఈ మధ్యన కరోనా వలన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతల పరిస్థితిలో చాలామంది కూడా ఉద్యోగాలు లేక చాలామందికి నిరుద్యోగంగా ఉండడం, ఉద్యోగాలు కోల్పోవడం వలన చాలామంది కూడా ఇబ్బంది పాలైన పరిస్థితి ఉండే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా రోజుల తర్వాత స్కూల్ బంద్ చేయడం వలన ఉపాధ్యాయులు ఇవ్వడంగా స్కూళ్ళకు పోక వారికి వృత్తి రాక చాలా ఇబ్బంది పడ్డది. కానీ ఈరోజు నుంచే మన 1వ తారీఖు నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవడం వలన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు. స్కూల్ స్టార్ట్ అవడం మీ పనిలో మీరు నిమగ్నం ఎందుకు అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటాను. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా స్కూళ్ళ యాజమాన్యం స్కూళ్ళకు నడవనంత మన వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకున్నప్పుడు కూడా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రతంగా వారు ఎప్పుడు ఆకలితో ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి 20 కిలోల బియ్యం ఇచ్చి 2,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 20 కిలోల బియ్యం ఇచ్చి 2,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న పరిస్థితి ఒక కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే విద్యారంగంపై తెలంగాణ అధిక నిధులు ఖర్చు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. కొత్త జోన్ల ఏర్పాటు వల్ల ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయని, కానీ దీంతో
స్థానిక యువతకే 95% ఉద్యోగాలు దక్కుతాయని చెప్పారు. అతి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నారు. బీజేపీ చూపే బొట్టు బిల్లలు, కుట్టు మిషన్లు వంటి ప్రలోభాలకు తలొగ్గవద్దని, పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మిత్రులారా, ఇవాళ మీరు నిజాన్ని గ్రహించిండు. దళిత బంధు రానే రాదన్నాడు రాజేందర్ గారు. ఇది ఉత్తమాట, ఇది ఎలక్షన్ల మాట అన్నాడు. కానీ మా సెల్ ఫోన్లన్నీ కిసకిస మౌతనే ఉన్నాయి, 990,000 బ్యాంకులో జమ అయితేనే ఉన్నాయి. కళ్ళ ముందు మా జాతికి ఇంత మేలు జరుగుతూ ఉంటే మేము ఇంకా బీజేపీ పార్టీలో కొనసాగదలుచుకోలేదు. రాజేందర్ గారు చెప్పేటువంటి మోసపు మాటలు నమ్మి మా జాతి ప్రజలకు మేము మోసం చేయదలుచుకోలేదు. అందుకే మేము ఇలా బీజేపీకి రాజీనామా పెడుతున్నాం, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పిండు విక్రమ్. ముఖ్యమంత్రి గారు ఒక సహృదయంతో ఈ జాతిలో ఒక మార్పు రావాలి. కేసీఆర్ గారు ధైర్యం చేసి, అప్పు లేదు, బ్యాంకు లేదు, దరఖాస్తులు లేదు, దండం పెట్టు లేదు, పైరవికారులు లేదు, ఆఫీసుల చుట్టూ తిరగడం అంతకంటే లేదు, మీ ఇంటికే అధికారులను పంపించి నేరుగా బ్యాంకులో డబ్బు పంపి మీ సెల్ ఫోన్కు మెసేజ్ పంపిండి. రేపు రాష్ట్రమంతా చేస్తాం ఇది. ఇది హుజూరాబాద్తో ఆగే పని కాదు. రేపు సిద్దిపేట దళితులకు కూడా ఇస్తారు. అక్కడ కూడా మీ మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసి నేర్చుకునేంత గొప్పగా ఉండాలి. చాక్లెట్లు పిప్పర్మింట్లతో మనం బతకం. మనకు కావాల్సింది మన జీవితంలో మార్పు రావాలి. మన గుణాత్మకంగా మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి స్థితి రావాలి. సో ఆ దిశగా ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. దాన్ని అందిపుచ్చుకొని మీరు అందరూ ముందుకు నడవాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటెల రాజేందర్ చేసింది ఏమీ లేదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటెల తన అభివృద్ధి చూసుకున్నారు తప్ప నియోజకవర్గంలోని అన్ని వర్గాల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈటెల ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, పట్టణాలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఎవరైతే గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాటలు చూస్తే వాస్తవంగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అక్కడ కనబడే రాజేందర్ వేరే, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో కనబడేటువంటి రాజేందర్ వేరే. ఇక్కడ పబ్లిక్ మొత్తం యావత్తుగా చెప్తున్నటువంటిది ఒక్కటే, మరి ఎక్కడ పేదవర్గాలను దగ్గర తీసుకున్నాడు, ఎక్కడ ఎస్సీలను అభివృద్ధి చేసిండు అని ఒక్కసారి చూస్తే అది ఇక్కడెక్కడ కనబడతలేదు. పైగా నాయకుల నోర్వరు, అదేవిధంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకోరు. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చూస్తే ఈరోజు మనకు హుజూరాబాద్ కనబడుతుంది, జమ్మికుంట కనబడుతుంది, అనేక మండలాలలో అభివృద్ధి శూన్యంగా కనబడతా ఉంది. దళిత బంధు కార్యక్రమం అనేటువంటిది దళిత వర్గాలకు ఒక వెలుగునిప్పేటువంటి గొప్ప కార్యక్రమం అనేటువంటిది ఇప్పటికే తెలిసిపోయింది. దళిత వర్గం ఒకవైపు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి రోజు వచ్చిందని సందర్భంగా మనవి చేస్తూ, దేశంలో దళిత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మీ విద్యార్థుల రాజకీయ జీవితంలో నిరంతరం దళిత విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం పనిచేసిన మీ అన్నను, మీ తమ్ముణ్ణి ఇవాళ మీ ముందుకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థుల కోసం పనిచేసిన, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన మన గెల్లిసీన్కు అవకాశం ఇస్తే పేదల సమస్యలు తెలుస్తాయి, పేదల సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో నగేల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఇవాళ మీ ముందుకు నన్ను పంపించడం జరిగింది. 12 పోలీస్ స్టేషన్ లోపల 130 కేసులను కూడా భయపడకుండా నేను తెలంగాణ ఉద్యమం చేసిన, ఎందుకంటే మనకు అండగా కేసీఆర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉందన్న ధైర్యంతో ఇవాళ నిన్ను కొట్లాడినా, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు, దళిత బంధన పథకాన్ని తీసుకొస్తే ఇవాళ ఎవరు కూడా ప్రతిపక్షాలు ఓర్వలేకపోతారు. రేపు మీ అందరికీ రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడానికి మీ తమ్ముడు గారు నేను ఎప్పటికీ మీ వెంట ఉంటానని చెప్పి, నాతో పాటు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి కోరుకుంటూ. 6 సార్లు ఎమ్మెల్యేగా, 7 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈటెల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ లోని పలు గ్రామాల్లో ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా గుండేటి,
పంగిడిపల్లి మధ్య ఏర్పాటు కానున్న బీటీ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. దళితుల సంక్షేమం కోసం తెలంగాణ మినహా దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయట్లేదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటుందని చెప్పారు. హుజ్రాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలు దళిత బంధు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీణవంక మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు వీణవంక మండలం కనపర్తిలో దళితులతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమావేశమయ్యారు. గ్రామస్తులతో కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హుజ్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా ఈటెల రాజేందర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. వీణవంక మండలం కనపర్తి బేతికల్ గ్రామంలో 3.60 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ నారదాసు శంకుస్థాపన చేశారు. మరోవైపు హుజ్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మికుంటలో బీజేపీ యూత్ విద్యార్థి విభాగాలకు చెందిన పలువురు దళిత నాయకులు మంత్రులు హరీష్ రావు కొప్పుల సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీను, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు పెద్దంపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన విపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారంతా టీఆర్ఎస్ లో చేరారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి తెలిపారు. మొత్తానికి హుజ్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి అద్భుత స్పందన వస్తోంది. గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ అన్ని వర్గాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం.